హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఈ వీడియోలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. కొంచెం చేంజెస్ అయితే అయ్యాయి, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి, పూర్తి విషయాలు అయితే చెప్తాను. అలాగే 3000 ఉద్యోగాలు ఇంకా ఈ ఉద్యోగాల్లో కలపలేదు, సో ఆ 3000 ఉద్యోగాలు త్వరలోనే కలుపుతారు, సో వెయిట్ చేయండి. అందరికీ అవకాశం అయితే లభిస్తుంది ఆ 3000 ఉద్యోగాలు కలిపిన తర్వాత అయితే. ఇక మనం చూసుకుంటే ఇంటర్ వాళ్ళకి ఏమైనా అర్హత ఉందా అని అడుగుతున్నారు చాలామంది. ఇంటర్ వాళ్ళకు ఇక్కడ ఎటువంటి జాబ్స్ అయితే లేవు. వెటర్నరీలో ఇంటర్ వొకేషనల్ వెటర్నరీ కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఉంది అంతే. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే గ్రామ సచివాలయం వెబ్సైట్లో అయితే ఈ విధంగా వచ్చేయాల్సి ఉంటుంది, కింద లింక్ అయితే ఇస్తాను. వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ నోటిఫికేషన్స్ క్లియర్గా చదవండి. లాస్ట్ టైం చాలామంది క్వాలిఫికేషన్స్ వల్ల నష్టపోయారు, కాబట్టి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదవండి, డౌన్లోడ్ చేసుకుని. నేను ఆల్రెడీ చెప్పాను, ఆ వీడియోస్ కూడా కింద ఇస్తాను, ఏ విధంగా నోటిఫికేషన్లో ఏం క్వాలిఫికేషన్ ఉంది అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసిన తర్వాత క్వాలిఫికేషన్స్ అప్లై అనేది చేసుకోండి. ఈ వీడియో అయిన తర్వాత క్వాలిఫికేషన్స్ క్లియర్గా చూడండి నోటిఫికేషన్స్లో. దాని తర్వాత ఏం చేస్తారంటే ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఓటీపీఆర్ పాత వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, మేము మర్చిపోయాము. ఎలా చేయాలి అంటే మీ ఓటీపీఆర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీ నంబరు ఏదైతే ప్రీవియస్గా ఇచ్చారో అవన్నీ ఇస్తే ఇక్కడ ఓటీపీఆర్ డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు అనేది ఈ ఓటీపీఆర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా, మీరు వన్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నా ఆ ఓటీపీఆర్లో ఇక్కడ ఎడిట్ ఓటీపీఆర్ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. పాత వాళ్ళు కూడా మేము పాతది కొన్ని తప్పులు చేశాము, ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, సో అది ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఓటీపీఆర్లో ఏదైనా తప్పులు ఇచ్చేసిన తర్వాత కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఖచ్చితంగా ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి, మిస్టేక్ లేకుండా చూసుకోండి. చాలామంది మిస్టేక్ చేసి మొబైల్ నెంబర్లు తప్పులు ఇచ్చి లాస్ట్ టైం జాబులు వచ్చి వాళ్ళకు మెసేజ్ వచ్చినా కూడా సో ఇక్కడ రెస్పాన్స్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి, చూసుకోండి ఒకటికి రెండు సార్లు బాగా చూసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే పేరు ఉందో అదే పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ప్లేస్లో. దాని తర్వాత మీరు మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండరా ఈ మూడిట్లో ఏది అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, దాన్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీమేల్ అయితే ఫీమేలు, మేల్ అయితే మేలు, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆధార్ కార్డు ఉందా లేదా అని అడుగుతున్నారు. ఇఫ్ ఆధార్ నో నాట్ అవైలబుల్ క్లిక్ హియర్ అని అడిగారు. మీకు ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ క్లిక్ చేయాలి, ఉంటే మాత్రం దీన్ని తీసేసి మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పక్కన చూడండి, ఇక్కడ ఆధార్ నెంబరు కరెక్ట్గా మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఆధార్ కార్డులో అన్నింటిలో ఒకటేలాగా ఉండేటట్టు చూసుకోండి. మీ ఆధార్లో తప్పు ఉంటే మార్చుకోండి. ఓకే, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత మనం చూసుకుంటే మొబైల్ నెంబర్, మీది ఏదైతే వర్కింగ్ పర్మనెంట్ మొబైల్ నెంబరు నేను దీన్ని మార్చను అనుకున్నారో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వండి. టెంపరీ నెంబర్లన్నీ ఇచ్చేసి మళ్ళీ 1 మంత్ తర్వాత తీసేసి బాధపడకండి. ఓకేనా, ఎవరైనా ఓటీపీఆర్ లాస్ట్ ఓటీపీఆర్లో ఒక నెంబర్ ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఆ నెంబర్ లేకపోతే ఏం చేస్తారంటే ఎడిట్ ఓటీపీఆర్ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ వెళ్ళి మీ కొత్త నెంబర్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీ కొత్త నెంబర్ డీటెయిల్స్ అనేది అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ చూసుకుంటే ఫోటో, ఇక్కడ ఫోటో అడుగుతున్నారు. ఫోటో ఏంటి, 50 KB కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా, 50 KB కన్నా తక్కువ ఉండాలి. ఇది మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే ఫోటోని ఇక్కడ పెట్టి కింద పెట్టి ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే లిట్ ఫోటో అని చెప్పి, లిట్ ఫోటో అని చెప్పి ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ ఉంది. ఓకేనా, ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోటో ఏదైతే కెమెరాతో క్యాప్చర్ చేశారో దాన్ని అక్కడ 50 KB వచ్చేటట్లు మనం చేసుకోవచ్చు. ఫోటో సైజ్ అని ఉంటుంది, అక్కడ 50 KB వచ్చేటట్లు చేసుకోవచ్చు ఆ అప్లికేషన్లో. చాలా అప్లికేషన్ ఫోటో ప్లేస్టోర్లో అయితే దొరుకుతాయి. మీరు మొబైల్ ద్వారా ఇంట్లోనే చేసుకుంటున్నామంటే మొబైల్ ద్వారా క్యాప్చర్ చేసుకొని ప్లేస్టోర్లో చాలా సైజ్ డిక్రీజ్ చేసేదానికి చాలా అప్లికేషన్స్ అయితే దొరుకుతాయి. సో వాటి ద్వారా అయితే డిక్రీజ్ చేసుకోండి సైజ్ అయితే, ఈజీగా చేసుకోవచ్చు అండి. అలాగే మీ సిగ్నేచర్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో 50 KB కన్నా తక్కువ ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి, ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా.
సో దాని తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అడుగుతున్నారు కదా, వెరిఫికేషన్ కోడ్ అయితే ఇది. సో ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ అనే బటన్ ఉంది కదా, అప్లోడ్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ బటన్ని నొక్కండి. సో అప్లోడ్ బటన్ నొక్కిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ డిక్లరేషన్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ అయితే ప్రతి ఒక్కరు ఇవ్వాల్సి ఉంటుంది, డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీ ఫోటో ఆటోమేటిక్గా అంతకుముందు ఇచ్చారు కదా ఆ ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఫోటో కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి. అక్కడ మీరు 50 KB కన్నా తక్కువ పెట్టారంటే ఇక్కడ కరెక్ట్ సైజ్ సరిపోతుంది. లేదు మీరు 50 KB కన్నా ఎక్కువ అంటే అది తీసుకోదు. ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా అయితే డిస్ప్లే కూడా అవ్వదు. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మదర్స్ నేము, ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మీరు మేలా ఫీమేలా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ కమ్యూనిటీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి మీరు కరెక్ట్గా, ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వండి. మెయిల్కు వస్తాయి, ఫోన్కు వస్తాయి, కాబట్టి మెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వండి. మ్యారిటియల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా సింగిలా అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ నంబర్, ఆధార్ నంబర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రాకపోతే మాత్రం మెన్షన్ చేయండి. ఇక్కడ రిలీజియన్, మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సో అదైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మీరు ఆర్మీలో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే పారామెడికల్ ఏదైనా సరే దాన్ని మెన్షన్ చేయండి ఎస్ అని, లేకపోతే నో అని మెన్షన్ చేయండి. ఎవరైనా వర్క్ చేసింటే ఎస్ అని పెట్టేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, అలాగే మీ పీపీఓ నెంబర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా ఎన్సీసీలో కాదు, ఓకేనా, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందా అని కాదు ఇక్కడ అడుగుతుంది, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశారా అని అడుగుతున్నారు. ఓకేనా, చేసింటే ఎస్ అని మెన్షన్ చేయండి, చేయకపోతే నో అని మెన్షన్ చేసేయండి. ఓకే, చేసింటే ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు అనేది ఇక్కడ అడుగుతారు, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ మాత్రమే. ఓకే, చాలామంది లాస్ట్ టైం ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది అని చెప్పి ఎస్ అని మెన్షన్ చేసేసారు, అందుకని క్లియర్గా చెప్తున్నా. ఆర్ యూ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. ఓకేనా, మీరు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో, సెంట్రల్ అయినా స్టేట్ అయినా గవర్నమెంట్ ఎగ్జామ్ సారీ సెక్టార్లో వర్క్ చేసింటేనే ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేయండి, లేకపోతే నో అని మెన్షన్ చేసేయండి. ఓకే, ఆర్ యూ టెంపరీ ఎంప్లాయ్ అని అడుగుతుంది. ఏదైనా కాంట్రాక్ట్ గవర్నమెంట్ కింద, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కింద అంటే మీకు అవుట్ సోర్సింగ్ రిజర్వేషన్ రావాలి అనుకుంటే, సో ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేసి మీరు ఏ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే 16th పాయింట్, ఫిజికలీ హ్యాండిక్యాపా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని మెన్షన్ చేయండి, లేకపోతే లేదని చెప్పి మెన్షన్ చేయండి. ఎస్ అంటే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు, విజువలీ ఎంపేర్డ్ ఏది అని చెప్పి ఆ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఇవ్వండి ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా, మనకు పోస్ట్ ద్వారా అయితే ఏం వచ్చేది అయితే ఉండదు. ఒక్కోసారి మీరు ఫోన్కి కానీ మెయిల్కి కానీ ఏది రెస్పాండ్ అవ్వకపోతే మీకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు మీ అడ్రస్కి కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, మీ ఫోన్కి మీ మెయిల్కి రెస్పాండ్ అవ్వకపోతే. కాబట్టి అడ్రస్ కూడా చాలా ఇంపార్టెంటే, సో అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. అడ్రస్ కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ కరెస్పాండెన్స్ అడ్రస్, అంటే మీరు ప్రజెంట్ ఉన్నది అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మీరు స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ కింద చదివారా, ప్రైవేట్ కింద చదివారా. ఓకే, రెగ్యులర్ కింద చదివారా, ప్రైవేట్ కింద చదివారా అని అడుగుతున్నారు. ఎందుకు అంటే మీరు రెగ్యులర్ కింద చదివింటే మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి, అదే మీరు ప్రైవేట్ కింద చదివింటే మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ కేసులో, ప్రైవేట్లో చదివింటే. సో రెగ్యులర్ చదివిన వాళ్ళు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది 4th నుండి 10th వరకు. అన్నా 4th నుండి 10th వరకు కన్ఫామ్గా చేయాల్సిందే అనా అంటే, నేను లాస్ట్ టైం చూసింది అట్లీస్ట్ 6th to 10th, అట్లీస్ట్ 4 ఇయర్స్ అయినా మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, అప్పుడే మీకు ఆ డిస్ట్రిక్ట్కి లోకల్ రిజర్వేషన్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం నేను చెప్తున్నా అందరూ 4th to 10th పెట్టుకోండి, ఏ ప్రాబ్లం అయితే మీకు ఉండదు. అక్కడ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు 4th నుండి 10th తెచ్చేయండి అని చెప్పి మళ్ళీ పెండింగ్లో పెట్టేస్తారు ఒక్కోసారి. కాబట్టి ప్రతి ఒక్కరు 4th నుండి 10th వరకు 7 ఇయర్స్ది కంప్లీట్గా
ఉండేటట్లయితే చూసుకోండి. ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేశారో వాళ్ళు మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. మేము ప్రైవేట్ కింద చదువుకున్నాము, ఈ డిస్ట్రిక్ట్లోనే చదువుకున్నాము, ఈ కాలేజీలోనే ఈ స్కూల్లోనే చదువుకున్నాము, మాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది నెట్లో దొరుకుతుంది, అది తీసుకొని వెళ్ళారంటే ఎంఆర్ఓ సైన్ చేయిస్తారు. సో దాని ద్వారా సరిపోతుంది. ఇక జీఓ 171 అండ్ 172 ఎవరు మెన్షన్ చేయాలి అనుకుంటే, ఎవరైతే తెలంగాణ నుండి ఆంధ్రాలో వచ్చి ఇప్పుడు సెటిల్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేయండి, మిగతా వారు నో అని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఉంటారు తెలంగాణ నుండి, ఎప్పుడు దాకా గడ డేట్ ఇచ్చారు మనకు 2014 to 2019 ఫస్ట్ జూన్ వరకు, వాళ్ళు మాత్రమే ఎస్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళు నో అని మెన్షన్ చేయండి, మాక్సిమం నో అనే మెన్షన్ చేయండి. సో తెలంగాణ నుండి ఆంధ్రాకి ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎస్ అని మెన్షన్ చేయండి. ఇప్పుడు మేము తెలంగాణలో ఉన్నామన్నా తెలంగాణ వాళ్ళం అప్లై చేసుకుంటున్నాం, ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేయాలా నో అని మెన్షన్ చేయాలా అని అడుగుతున్నారు చాలా మంది. సో తెలంగాణలో ఉండి ఇప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటే నో అని మెన్షన్ చేయండి. మీరు ఓపెన్ పొజిషన్ కింద వస్తారు, ఓపెన్ పొజిషన్ కింద వస్తారు, నాన్ లోకల్ కిందే వస్తారు కాబట్టి ఇక్కడ నో అని మెన్షన్ చేసి అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, 20% ఓపెన్లో ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇదైతే ఎస్ఎస్సికి సంబంధించి మీరు బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి అని చెప్పి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ రోల్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు పాస్ అయ్యారు. ఓకే, ఇక్కడ మంత్ అలాగే ఇయర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అని అడిగారు. ఓకేనా? మీరు ఎగ్జామ్ ఏ డిస్టిక్లో రాయాలనుకుంటున్నారో మెన్షన్ చేయండి. అన్నా మేము మాది చిత్తూరు, ప్రజెంట్ మేము కర్నూలులో ఉన్నాము, లేకపోతే ఈస్ట్ గోదావరిలో వర్క్ చేస్తున్నాము. సో మేము మళ్ళీ ఎగ్జామ్ కోసమే అంత దూరం వెళ్ళలేము. సో మేము ఈస్ట్ గోదావరిలోనే ఎగ్జామ్ రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు, ఎక్కడైనా ఎక్కడ నుండి ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీ ప్రిఫరెన్స్ అనేది మెన్షన్ చేయండి. లేదు మేము లోకల్ డిస్ట్రిక్ట్లోనే ఉన్నామంటే మీ లోకల్ డిస్ట్రిక్ట్నే మెన్షన్ చేసుకోండి. సో మూడు ప్రిఫరెన్స్లు అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో మీ దగ్గరలో ఉండే డిస్ట్రిక్ట్లను అయితే మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే డిక్లరేషన్ 2 అని అడుగుతారు. డిక్లరేషన్ 2లో ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అబౌ డిక్లరేషన్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేశారంటే ఇక్కడ ప్రివ్యూ అని ఉంటుంది కదా, ఇది ప్రెస్ చేశారంటే మీకు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, అన్నీ కరెక్టా కాదా అని చూసిన తర్వాత సేవ్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రివ్యూ అయితే చూపిస్తుంది మీకు. ఓకే, ప్రివ్యూ అయితే చూపిస్తుంది. మీరు స్టడీ సర్టిఫికేట్స్ అనేది ప్రతి ఇయర్ అప్లై చేసుకోవాలంటే ప్రతి ఇయర్ అప్లై చేయాల్సి ఉంటుందండి. లేదన్నా మా దగ్గర ఒకటే స్టడీ సర్టిఫికేట్ ఉంది, 4th to 10th ఒకటే స్టడీ సర్టిఫికేట్ ఉంది, ఎలా అప్లై చేయాలంటే దాన్ని అప్లోడ్ చేయండి, 4th క్లాస్లో అదే అప్లోడ్ చేయండి. అప్లోడ్ అంటే మెన్షన్ చేయండి డిస్ట్రిక్ట్ అదే అని చెప్పి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే వస్తుంది. లేదు ఏదైనా తప్పు ఉందంటే ఎడిట్ చేసుకోండి, లేదు అంటే కరెక్ట్గా ఉన్న అన్ని డీటెయిల్స్ అంటే సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు 1-time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడికి ఓటీపీఆర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు, అప్లై చేసినట్టు కాదు, ఓటీపీఆర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినట్టు. ఓకేనా? ఇక్కడితో మీ ఓటీపీఆర్ కంప్లీట్ అయిపోతుంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు అవసరం అయితే లేదు, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, ఫ్యూచర్లో ఏదైనా ఉపయోగపడచ్చు, ఎప్పుడైనా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లై చేశారు కాబట్టి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఉపయోగపడుతుంది. ఇక్కడికి ఓటీపీఆర్ కంప్లీట్. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే అప్లై చేయాలి. ఓకేనా? సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ సెకండ్ స్టెప్ 2 అని ఉంటుంది. ఓకే, వెబ్సైట్లో మనం చూసుకుంటే స్టెప్ 2 అని ఉంటుంది, సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని. సో దాన్ని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది వేరేలాగైతే ఉంది. సో ఇలాగే ఉంటుంది, మ్యాక్సిమం కొత్తగా ఉంది అంతే కొంచెం. ఓకేనా? చూపిస్తాను నేను ఒకసారి. ప్రజెంట్ ఈ విధంగా అయితే ఉంది. మీరు కేటగిరీ 1 అంటే కేటగిరీ 1 ఈ ఉద్యోగాలన్నిటికీ ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి కేటగిరీ 1కి. సో దీనికి అప్లై చేసుకోవాలంటే క్లిక్ హియర్ టు అప్లై, ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది వీటి అన్నిటికి. కేటగిరీ 2లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ అమెనిటీ సెక్రటరీ, క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ B కామన్ ఎగ్జామినేషన్ అని అడిగారు. సో దీనికి కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది, క్లిక్ హియర్ టు అప్లై అంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ 3 వచ్చి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదో ఒక దానికి అప్లై అనేది చేసుకోవచ్చు. అన్నా ఇక్కడ 3 కేటగిరీలు ఉన్నాయి కదా, మాకు 3 అర్హత ఉంది, మేము 3 అప్లై చేయొచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు, ఎగ్జామ్ వేరే డేట్లోనే ఉంటుంది. సో 3 అర్హత ఉందంటే 3 అప్లై చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మీకు దేనికైతే అర్హత ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకదాన్ని అప్లై చే కేటగిరీ త్రీలో మాత్రం ఒకటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకటి తప్ప ఇంకా వేరేవైతే అప్లై చేసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చూద్దాం, సబ్మిట్ ఆన్లైన్ సబ్మిట్ ఎలా చేయాలో చూద్దాం. సో మీరు ఏ కేటగిరీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ ఎంచుకొని క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేశారంటే మీకు ఈ విధంగా అడుగుతుంది. ఫీజులు చూసుకుందామండి. ఫీజులు అప్లికేషన్ ఫామ్కి ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు, ఓకేనా. అలాగే ఓసీ వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు 200 ఉంటుందండి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. అలాగే ఓసీ క్యాండిడేట్స్ వేరే డిస్ట్రిక్ట్కి నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ 100 రూపాయలు, ఒక్కో డిస్ట్రిక్ట్కి 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ బీసీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు వేరే డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకునే పొజిషన్లో. నెక్స్ట్ చూసుకుంటే, సో ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఓటీపీఆర్ అడుగుతుంది. మీరైతే క్రియ కదా ఫస్ట్ స్టెప్లో, ఆ ఓటీపీఆర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో నేను కేటగిరీ 1 కానీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ పోస్ట్కి మెన్షన్ చేసుకున్నారో ఆ పోస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఓకేనా. మీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏ డీటెయిల్స్ అయితే లేవో ఆ డీటెయిల్స్ని మాత్రం అప్లై చేసుకోండి. ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకుంటే మీరు వేరే డిస్టిక్కి, అంటే మీ లోకల్ డిస్టిక్ ఆటోమేటిక్ తీసుకునేస్తుంది. మీరు స్టడీ సర్టిఫికేట్స్ మెన్షన్ చేశారు కదా, లోకల్ డిస్టిక్ ఆటోమేటిక్గా తీసుకునేస్తుంది. మీరు లేదు నాకు, నేను వేరే నాన్ లోకల్ డిస్టిక్ అంటే మా డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్ కూడా అప్లై చేయాలనుకుంటున్నాను, ఎలా అంటే ఆర్ యూ విల్లింగ్ టు అప్లై ఫర్ నాన్ లోకల్ డిస్టిక్ అని ఉంది కదా, దాన్ని ఎస్ అని మెన్షన్ చేస్తే మీకు డిస్టిక్ లిస్ట్ వచ్చేస్తాయి. ఏ డిస్టిక్ కావాలంటే ఆ డిస్టిక్ అయితే పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్కి 1 రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ కేటగిరీలో, వాళ్ళు 100 రూపాయలు, ఒక్కో డిస్టిక్కి 100 రూపాయలు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో చూసి అయితే మెన్షన్ చేసుకోండి, లేదు నేను మా డిస్టిక్ మాత్రమే చాలు నాకు వేరే డిస్టిక్లతో వద్దు, నేను మా డిస్టిక్లోనే వర్క్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళు నో అని పెట్టేసిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టండి. కేటగిరీ 1 కాబట్టి 4 పోస్ట్ ఉన్నాయి కదా, దాంట్లో ఏ పోస్ట్ అంటే ఇక్కడ మహిళా పోలీస్ అనేది జెంట్స్కి అయితే ఉండదు. సో మిగతా వాళ్ళు 3 వస్తాయి, జెంట్స్ అంటేనే ఇక్కడ 3 ఆప్షన్లు వస్తాయి, లేడీస్ కాబట్టి 4 ఆప్షన్లు వస్తాయి లేడీస్కి అయితే. ఈ విధంగా మీకు ఏ పోస్ట్ కావాలి, పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5, నెక్స్ట్ మహిళా పోలీసు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మీ ఇష్టం ఎలా అయినా మెన్షన్ చేసుకోవచ్చు. మెన్షన్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్ 2 అని అడుగుతుంది. సో డిక్లరేషన్ 2 అన్ని కరెక్టా డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా, సో అది ప్రెస్ చేశారంటే ప్రివ్యూ ఒకసారి చూపిస్తుంది. ప్రివ్యూ చూసుకోండి, మీ అప్లికేషన్ ఏ విధంగా ఉంది, మీరు ఎలా అప్లై చేశారు, ఏ డిస్ట్రిక్ట్కి అని చెప్పి. సో ఏదైనా తప్పు ఉంది అంటే ఎడిట్ చేసుకోండి, లేదు తప్పు లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్కి వెళ్తుంది. సో ఈ విధంగా వస్తుంది, క్లిక్ హియర్ టు ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పి. మీకు ఎంత ఎగ్జామినేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు, మీ క్యాస్ట్ బట్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, లేదు అంటే మనం వెబ్సైట్లో వచ్చేసిన తర్వాత పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ అనే ఆప్షన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మన ఓటీపీఆర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఏమైతే ఉందో దాన్ని అయితే అడుగుతుంది. మనము ఎంత పేమెంట్ చేయాలి అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, ప్రొసీడ్ టు పేమెంట్ అయితే చేసుకోండి. ఈ యూజర్ మాన్యువల్ అనేది మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు, డౌన్లోడ్ చేసుకోండి ఎవరైనా కావాలంటే, లేదు మాకు మొత్తం ప్రాసెస్ ఒకసారి చదువుకొని అప్లై చేస్తామంటే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ వచ్చిన తర్వాత మీకు ఆ ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టారంటే ఈ విధంగా చూపిస్తుంది, మీరు ఏ పోస్ట్కి సబ్మిట్ చేశారు అప్లికేషను, ఓకే, మీ ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అనేది చూపిస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మీరు ఏ విధంగా అమౌంట్ పే చేయాలనుకున్నారు, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్నా, ఇంటర్నెట్ బ్యాంకింగా, యూపీఐనా, అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీరు దేన్నైతే చూస్ చేసుకోవాలంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్న తర్వాత పేమెంట్, మేక్ పేమెంట్ అని ఉంటుంది. మేక్ పేమెంట్ చేశారంటే మీకు అమౌంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని రావాలి, లేదు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చిందంటే
మీ మళ్ళీ పేమెంట్లో వెళ్ళి మళ్ళీ లాగిన్ చేసి చూసుకోవచ్చు. చాలామందికి లాస్ట్ టైం చూసుకుంటే అమౌంట్ కట్ అయిపోయింది. అమౌంట్ కట్ అయిపోయిన తర్వాత అప్లై అనేది ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చేసింది. ఫెయిల్డ్ అని వచ్చేసిన తర్వాత ఎలా అంటే మళ్ళీ మళ్ళీ అమౌంట్ అనేది వాళ్ళకు చాలా రోజుల వరకు పడలేదు. కాబట్టి నేనైతే ఒక ఆప్షన్ ఇస్తాను చూడండి, రూపే కార్డ్స్, రూపే అని ఉంటుంది, వాటి ద్వారా అయితే అస్సలు పే చేయకండి. ఓకేనా? రూపే కార్డ్స్ని ఆన్లైన్ పేమెంట్స్ అనేవి ఈ మధ్య తీసుకోవట్లేదు, కాబట్టి రూపే కార్డ్స్ ద్వారా మాత్రం పే చేయకండి. ఓకే? సో వేరే ఏదైనా సరే, మాస్టర్ కార్డు కానీ వీసా కానీ ఇక్కడే చూపిస్తుంటారు వీళ్ళు. ఇక్కడ చూడండి, వీసా మాస్టర్ కార్డు రెండు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ. మీరు రూపే ద్వారా చేసేస్తే అది గవర్నమెంట్ అంటే ఇది పేమెంట్ అవ్వదు, పేమెంట్ అవ్వకుండా ఫెయిల్ అని వస్తుంది. మీరేమో అప్లై చేసుకోవాలని చెప్పి అప్లై చేసేసామని చెప్పి సైలెంట్గా ఉండిపోతారు చాలామంది. సో అలా మాత్రం చేయకండి. పేమెంట్ చేసేటప్పుడు రూపే కార్డ్తో మాత్రం చేయకండి. మాస్టర్ కార్డు, వీసా కార్డు వీటిని మాత్రమే ఉపయోగించండి. ఓకేనా? మాస్టర్ కార్డు, వీసా కార్డు లేకపోతే యూపీఐ చేసుకోండి. ఓకే? యూపీఐ చేసుకోండి. యూపీఐ అందరి దగ్గర ఉంటాయి, ఫోన్పే ఏదైనా సరే, గూగుల్ పే వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు. సో సక్సెస్ అని రావాలి ఈ విధంగా. ఫెయిల్ అని వస్తే మాత్రం మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ కట్ అయిపోతే మళ్ళీ డిడక్షన్ అయితే అవుతుంది. ఇక్కడ దాకా ప్రాసెస్. మీకు స్పోర్ట్స్ కోటా ఉంది, మా స్పోర్ట్స్ కోటా ఉంది, మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు చాలామంది. సో స్పోర్ట్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, నేను చూపిస్తాను ఇప్పుడు స్పోర్ట్స్ కోటా వాళ్ళకి. ఇది స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు వెబ్సైట్లో వచ్చేసిన తర్వాత అప్డేట్ స్పోర్ట్స్ డీటెయిల్స్ అని ఉంటుంది, అప్డేట్ స్పోర్ట్స్ డీటెయిల్స్, దాన్ని క్లిక్ చేసి మీరు ఎక్కడ స్పోర్ట్స్ అనేది, ఏం స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది అనేది ఇక్కడ ఓటీపీఆర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ వెరిఫికేషన్ కోడ్ మెన్షన్ చేసి మీ స్పోర్ట్స్ డీటెయిల్ అన్ని ఎంటర్ చేయండి. అప్పుడే మీకు స్పోర్ట్స్ కోటా వర్తిస్తుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడే వెరిఫై చేసేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మీ స్పోర్ట్స్ డీటెయిల్స్ అనేది స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకోసమే ఒక కాలం అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ పూర్తి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒక ప్రాసెస్ని రిపీట్ చూసుకోండి. లేదు అంటే యూజర్ మాన్యువల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్వాలిఫికేషన్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ చూసుకున్న తర్వాత అప్లై అనేది కరెక్ట్గా చేసుకోండి, ఏ తప్పు లేకుండా. ఇది ఫ్రెండ్స్ ఇంకా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం వేరే ప్రాసెస్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.